గాజాలో పోరాటం కొనసాగుతుండగానే హెజ్బొల్లా ఇజ్రాయెల్ మధ్య పరస్పర దాడులు పశ్చిమాసియాను మరింత సంక్షోభంలోకి నెట్టేస్తున్నాయి ఆదివారం తెల్లవారుజామున దక్షిణ లెబనాన్పై యుద్ధ విమానాలతో ఇజ్రాయెల్ విరుచుకుపడగా హెజ్బొల్లా వందల రాకెట్లు డ్రోన్లతో ప్రతిదాడులు చేసింది ఈ నేపథ్యంలో అమెరికా అప్రమత్తమైంది యుద్ద నౌకలను ఇజ్రాయెల్ సమీపానికి పంపింది ఇరాన్తో పాటు మిలిటెంట్ గ్రూపులు అప్రమత్తమయ్యాయి దీంతో పశ్చిమాసియాలో ఏం జరగబోతోందని అనే ఉత్కంఠ పెరిగిపోతోంది పశ్చిమాసియాలో భయానక వాతావరణం నెలకొంది కొన్ని నెలలుగా స్వల్పస్థాయి కవ్వింపులకే పరిమితమైన ఇజ్రాయెల్ హెజ్బొల్లాలో భారీ స్థాయిలో దాడులకు దిగడంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి ఆదివారం తెల్లవారుజామున దక్షిణ లెబనాన్పై యుద్ద విమానాలతో ఇజ్రాయెల్ విరుచుకుపడగా ప్రతిగా హెజ్బొల్లా వందల రాకెట్లు డ్రోన్లను ప్రయోగించింది దీంతో పశ్చిమాసియా ఒక్కసారిగా భగ్గుమంది ఈ నేపథ్యంలోనే హెజ్బొల్లా మిలిటెంట్ పై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు నిప్పులు జరిగారు తమ దేశంపై దాడికి పాల్పడిన హెజ్బొల్లా కథ ముగిసిపోలేదని జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు హెజ్బొల్లా స్థావరాలే లక్ష్యంగా దాడులు కొనసాగుతాయని కేబినెట్ సమావేశంలో స్పష్టం చేశారు గలీలీ ప్రాంతంలోని ప్రజలే లక్ష్యంగా హెజ్బుల్లా ప్రయోగించిన షార్ట్ రేంజ్ రాకెట్లను విజయవంతంగా కూల్చేసినట్లు నెతన్యాహు వెల్లడించారు మరోవైపు సెంట్రల్ ఇజ్రాయెల్లోని పలు ప్రాంతాల్ని లక్ష్యంగా చేసుకుని హెజ్బొల్లా ప్రయోగించిన రాకెట్లను అడ్డుకున్నట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ఐడిఎఫ్ వెల్లడించింది ఏ ఏ ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకున్నది వెల్లడించలేదు టెల్ అవీవ్ సమీపంలోని ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొసాద్ ప్రధాన కార్యాలయం లక్ష్యంగా హెస్బొల్లా రాకెట్ దాడులు జరిగినట్లు తెలుస్తోంది లెబనాన్లో ఇజ్రాయెల్ సైన్యం జరిపిన వైమానిక దాడుల దృశ్యాల్ని ఐడిఎఫ్ విడుదల చేసింది ఇజ్రాయెల్ హెస్బొల్లా మధ్య గత కొంతకాలంగా ఘర్షణ వాతావరణం నెలకొన్నప్పటికీ ఆదివారం తారా స్థాయికి చేరిపోయింది దాదాపు మూడు వందల కత్యూషా రాకెట్లతో హెజ్బోల్లా ఇజ్రాయెల్ పైకి దాడి చేసింది మరో ఆరు వేల నుంచి ఎనిమిది వేల రాకెట్లను ప్రయోగానికి సిద్ధంగా ఉంచింది అప్రమత్తమైన ఇజ్రాయెల్ వందకి పైగా ఫైటర్ జెట్లను రంగంలోకి దింపి వేలాది లాంచర్లను ధ్వంసం చేసింది పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితి తలెత్తడంతో అమెరికా అప్రమత్తమైంది యుద్ధ నౌకల్ని ఇజ్రాయెల్ సమీపానికి పంపింది దాడులతో ఇరాన్ మిలిటెంట్ గ్రూపులు అప్రమత్తమయ్యాయి దీంతో పశ్చిమాసియాలో పరిస్థితిలో ఆందోళన కలిగిస్తున్నాయి